హైదరాబాద్ లింగంపల్లిలో పెళ్ళింట విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన 24 గంటల్లో పే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందగా కోమాలోకి వెళ్ళిన వధువు కూడా మరణించింది. దీంతో ఇరువైపు కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. चेन्नई समीप जगह रोड प्रमाद में नव दंपत वधु इवा उदय आस्पत्र चिकित्स पुत चन मन को प्रस्तुत मन श्रीलिंगंपल्ली नेताजी नगर में वरुण श्रीनिवास इंट्लो इटो तेदीन पे जी प्रस्तम वाल तलो वाल ब्रदर उन्ना मुरलीकृष्ण तो वाल तंड तो मुझे माला एट्ला जरिए अंदर कल की वे उठी जगह 24 गंटल लपल घटना जरिए एला जी बेंगलूर अब बेंगलूर उ बेंगलूर अंदर कार्यक्रम तिरुपति मेज मेज तरह बेंगलूर को वर्वा इक चार्यक्रम तरह मसराज 21 मेज 22 कार्यक्रम चुस्को अतारंट की बैलदेरा अबाई अबाई अम्मा अम्मा चल इंका मनमरा नलगर पैर चेन्नई की ऊसूर दाटन तरह 11:30 की फोन मैं वही कृष्णगिरी हास्पिटल जॉइन वाली अगर वही कृष्णगिरी हास्पिटल पैया अंत आंध हास्पिटल पैयानी बेंगलूर अब सॉफ्टवेयर बेंगलूर सेवन इयर्स अम्मा साफ्टवेर चेन्नई अरेंट पिछले अबाई सहजा मन ड्रैविंग से ओपको आईना अतने ड्रैविंग से आपे प्रयत्न मैं चुटाल आपार లేదమ్మా ఎల్తాను ఎప్పుడు ఎల్తాను కదా ఆయన నైట్ డ్రైవింగ్ చేస్తాడు ఇక్కడికి వచ్చినా కార్ లో బైక్ లో వస్తాడు రెగ్యులర్ గా వస్తాడు చేస్తానంటే నిద్ర లేదంటే చేస్తానమ్మా అని ఎల్లడ వద్దంటుంటే అది జరిగింది అసలు అమ్మాయి పరిస్థితి ఎట్లుందండి ఏంటి మీకు ఏమని చెప్పారు అమ్మాయి అయితే ప్రస్తుతం 2 డేస్ కోమాలో ఉందండి ఇవాల్ మార్నింగ్ ఫోన్ వచ్చింది డెడ్ అయిపోయిందమ్మ హాస్పిటల్ లో ఇవాల్ మార్నింగ్ 6:30 అట్లా డెడ్ అయిపోయిందమ్మ ब्रदर रेग्युर कार नड़ता टू वीलर नड़ता अड्डी इकड़क वच्चा नड़को वस्तना एट्ला जी मेरी प्रमादम इला जरूरी चपेलेम आयन के वाला एट्लो मन को ऐडिया लेकिन मैं प्लेस लेकिन बेंगलूर ना हईदराबाद की आई रेग्युर नाइट पड़े टेस्ट नाइट पोतर आई ट्राफि तक उजी नाइट पड़े विधा अभी मैं चपेलेम अभी चेयलेम प्रॉब्लम लेदी मन चिन्ह दब्बल दिन इंजरी आई वाल आपसाई वाले सैटे को मन की दूर 2-3 मंथ वाले सैटे वाले वाले मन मेन वील्ले मन कावासी वाले चलिए बदल स्पॉट डेड वदन 2 डेस कोमा इवा मार्न चलो ప్రసం వాళ్ళ కుటుంబం చెప్తుంది ఇవాల ఉదయం ఆ అమ్మాయి కనిమొలి ఎవరైతే శ్రీనివాసుని పెళ్లి చేసుకుందో 21వ తేదీ ఆమె ఇవాల ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆ శ్రీనివాసుడు మాత్రం అక్కడే సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. నిన్న ఇక్కడికి శేర్లింగంపల్లిలో ఉన్న నేతాజీ నగర్కి డెడ్ బాడీని తీసుకొని వచ్చారు. అతనికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మరోవైపు ఇంట్లో ప్రసం నేతాజీ నగర్లో కొత్తగా పెళ్లైన ఇంట్లో ఇలాంటి ఘటన జరగడం మొత్తం కూడా విషాదంలో నింపింది. ప్రసం అయితే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరాన్ మనవర్తు రాజశేఖర్ హైదరాబాద్.